स्वागतम पिठापुरम पट्टणंलो गल श्री रुक्मिणी सत्यभामा समेत श्री वेणुगोपाल स्वामी आलयंलो ई नेल 22 नुंडि 30 वरकु स्वामी वारी वार्षिक कल्याण महोत्सवालु वैभवंगा जरगनुन्नायनि आलय प्रधान अर्चकुलु पेद्दंटि विजय जनार्दनाचार्यलु आलय कार्यनिर्वहण अधिकारी सीहेचवी रमणमूर्ति तेलिपारु। महोत्सवाल्लो भागंगा 23న ఉదయం స్వామి అమ్మవాలకు కళ్యాణ అలంకరణ రాత్రి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు। అలాగే 26న రాత్రి రథోత్సవం 27న ఉదయం చక్ర స్నానం 28న రాత్రి శ్రీ పుష్ప యాగం జరుగుతుందని తెలిపారు। శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధి సేవా సమితి సహకారంతో 29-30వ తేదీలో రాత్రి ఉయ్యాల సేవ జరుగుతుంది అన్నారు। ఈ వేడుకలో భాగంగా స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక పూజల అభిషేకాలు అర్చనతో పాటు పలు విశేష వాహనాలు గ్రామోత్సవాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని భక్తులు ఈ కళ్యాణ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తరించాలని వారు విజ్ఞప్తి చేశారు। పటాపురం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 22వ తారీఖు అనగా రేపటి నుంచి 30వ తారీఖు వరకు ఆలయంలో వైఖాన సాగముక్తంగా స్వామివారికి దివ్య కైంకర్యాలు నిర్వహించుకోనున్నాయి। ఈ వేడుకల్లో భాగంగా రేపు ఉదయం స్వామివారికి విశేష పంచామృతాభిషేకం, అదేవిధంగా 23వ తారీఖు ఉదయం స్వామివారి ఆలయం వద్ద మహిళా భక్త సమాజం వారిచే స్వామివారిని అమ్మవార్లకు కళ్యాణ అలంకరణ, అనంతరం గజవాహనంపై గ్రామోత్సవం, 23వ తారీఖు రాత్రి 8 గంటలకు దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది। అదేవిధంగా ఈ వేడుకల్లో భాగంగా 26వ తారీఖు రాత్రి 7 గంటలకు ఆలయం వద్ద రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది। ఈ వేడుకలకు ఈ రథోత్సవ వేడుకకు మన పిఠాపురం ఎమ్మెల్యే గారు పెండం దొరబాబు గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యురాలు గారు శ్రీమతి వంగాగీత విశ్వనాథ్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి ఈ రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తారు। అదేవిధంగా ఆ మరునాడు అంటే 27వ తారీఖు ఉదయం ఆలయం వద్ద చక్రస్నానం, దంపతులందరూ కూడా ఈ చక్రస్నాన కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి అనుగ్రహకు పాత్రలుగా వస్తుందిగా కోరుతున్నాము। అదేవిధంగా 28వ తారీఖు రాత్రి ఆలయం వద్ద శ్రీ పుష్పయాగం, 29-30వ తారీఖు కూడా రాత్రి 7 గంటలకు శ్రీ వేణుగోపాల స్వామివారి స్థానిక భక్త బృందం వారిచే ఉయ్యాల సేవా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అదేవిధంగా ఈ వేడుకలన్నీ కూడా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి గారు సిహెచ్వి రమణమూర్తి గారి పర్యవేక్షణలోను, అదేవిధంగా స్థానిక శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ అభివృద్ధి సేవా సమితి వారి భక్త బృందం వారి పర్యవేక్షణలోను, పిఠాపురం పురప్రముఖుల పర్యవేక్షణలోను నిర్వహించుకోవడం జరుగుతాయి। కావున భక్తులందరూ కూడా ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాను। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।